कालेश्वर में जारी अवनीति वरदल पारी नीलू पार ले कालेश्वर मुसगो आये कालेश्वर कटनामनी रैतल बस लेकर कालेश्वर मूलंगने अवनीति नाण्यता लेक अवनीति तो बलते मेम पोता अड़क श्रीधर बाबू पे पोल को कालेश्वर कटे बस ऊर्जी रैतल पद जातरला चोपचर कदा नी अवनीति की बलि नासीरक पनल कालेश्वर कटकते आ प्रांत एमएलए मजी मंत्री श्रीधर बाबू गार पे श्रीधर बाबू गार बी को पोल स्टेन बंधु इप्ड होदंप कालेश्वर दीक आयोजना कूलना की इलाको नी अवनीति की बल कदा कालेश्वर अदे कदा मेन चपिंदी पार्टी क्लीयर का चपिंद इरवे ना गंटल ठाकरे गारु रईत डिक्लरेशन वरंगल्लो चपनामु हैदराबाद यूथ डिक्लरेशन चपनामु खम्मंलो 4000 रूपये पेंशन इस्तामन्नामु 24 गंटल उचित विद्युत इस्तां रैतुलकु अधिकारंलोकि रागाने 2 लक्षल रूपये रुणमाफी चेस्तां पंडिंचिन प्रति पंट वरी पत्ति मिर्ची मोक्कजोन्नलु सोयाबीन अन्नी पंटल्नि पसुपु अन्नी पंटल्नि गिट्टुबाटु ధర కూడా మేము ప్రకటించినాము అదే విధంగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాము ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయిలను అన్నిటిని చెల్లిస్తాము ప్రతి పేదవాడికి 4000 రూపాయల పెన్షన్ ఇస్తాము ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీతభత్యాలు ఇస్తాము ఇది మా కమిట్మెంట్ ఇక్కడ ఉన్న జర్నలిస్టులకు అందరికీ కూడా ఆరోగ్య భద్రత కాటిస్తాము ఇండ్ల పట్టాలు ఇస్తాము ప్రతిదీ స్పష్టంగా వీలైనంత మేరకు సెప్టెంబర్ 17th నాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్టోను విడుదల చేస్తుంది అందులో ప్రతి అంశాన్ని పొందుపరుస్తాము మీకు ఏం అనుమానాలు ఉన్నా మీరు అందులో చదువుకోవచ్చు మా ఎన్నికల మానిఫెస్టోలా మేము రద్దు చేస్తామని చెప్పినాం ఈ మొత్తం అవినీతి కారణం చంద్రశేఖరరావును రద్దు చేస్తే మొత్తం సమస్యలకు శాశ్వత పరిష్కారం సర్వరోగ నివారణి జాలిం లోషన్ అన్నారు కదా ఈ జాలిం లోషనే చంద్రశేఖరరావును ఊడబెరుకుతే జాలిం లోషన్ రుద్దినట్టే 3 గంటలు 3 పంటలు అన్నాడు కదా 2800 వైన్ షాపులు 1800 బార్లు 62000 బెల్ట్ షాపులు 36000 కోట్ల రూపాయల ఎక్సైజ్ ఆదాయం ఇది వాళ్ళు తెచ్చింది 3 పంటలు ఇయలే 3 పంటలు పండిచినే కొనుగోలు చేయలే 3 గింజలు కొనలే ఒరేసుకుంటూ ఒరేస్తే ఉరేసుకున్నట్టే అన్నాడు ఇంతకంటే నీచుడు ఎవడన్న ఉంటాడా ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టు రైతులకు చెప్పి 150 ఎకరాలు ఆయన ఫామ్ హౌస్ లో ఒరేసుకున్నాడు ఆధారాలు బయట పెడితే కదా ఇంతకంటే నీచుడి భూమి మీద ఎవరన్న ఉన్నాడా నీచుడు అనే పదానికి నిలువుటెత్తు అద్దం చంద్రశేఖర్ రావు